నమస్కారం నా పేరు జ్యోతిర్మాయ్ అండ్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎలాంటి పప్పులని అవాయిడ్ చేయాలో డిస్కస్ చేసుకుంటాం యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే మీరు బ్లడ్ టెస్ట్ చేసుకుంటారో యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా అంటే సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ కనుక చూసుకున్నట్టు అయితే సెవెన్ ఎంజీ పర్ డెసిలీటర్ కన్నా ఎక్కువగా ఉండేదాన్నే మనం హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ అంటాం ఎప్పుడైతే మన బాడీలో ఈ యూరిక్ యాసిడ్ స్థాయిలు అనేవి పెరుగుతాయో మనం దీన్ని హైపర్ యూరిసేమియా అని అంటాం అనమాట ఈ హైపర్ యూరిసేమియా అనేది మన బాడీలో ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం ఎగ్జాంపుల్ కొంతమంది బాడీలో ఎక్స్క్రీషన్ అనేది తగ్గిపోవడం కానీ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా పెరగడం కానీ వాళ్ళు తీసుకునే ఫుడ్స్ అనేవి ఎక్కువగా ప్యూరిన్ కంటెంట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది ఈ యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల మన బోన్స్ అంటే మన కాళ్ళు కనుక చూసుకున్నట్టు అవుతే కాలు బొటవి నెలలో మనకి ఎక్కువగా క్రిస్టల్స్ అనేవి ఫార్మేషన్ అవుతాయి అనమాట సో ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టిల్స్ ఎప్పుడైతే ఆ ప్లేస్లో ఫామ్ అవుతాయో దాన్ని మనం గౌట్ అంటాం అనమాట సో ఈ గౌట్ అనేది మనకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అంటే నడవడానికి ఇబ్బందిగా ఉండడము ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా అవ్వడము ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి అనమాట సో ఈ యూరిక్ యాసిడ్ అన్కంట్రోల్గా ఉండి సెవెన్ కాకుండా ఇంకా అడ్వాన్స్లో మనకి వెళ్ళిపోయింది అనుకోండి మనకి ప్రతి ప్రతి ఒక్క బోన్ జాయింట్స్లో కూడా ఈ క్రిస్టల్స్ అంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి ఫార్మేషన్ అయిపోతాయి అనమాట సో ఇలాంటి దాన్ని మనం గౌటీ ఆథ్రైటీస్ అని అంటాం సో ఈ యూరిక్ యాసిడ్ అనేది చాలా ప్రమాదకరం అండ్ ఇది మొత్తం మనం తీసుకునే ఫుడ్ పైనే డిపెండ్ అవుతుంది అనమాట అంటే మీరు ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఈ యూరిక్ యాసిడ్ పెరుగుతుందో అర్థం చేసుకోవాలి అండ్ ఎలాంటి ఆహారాలు మనం అవాయిడ్ చేస్తే యూరిక్ యాసిడ్ తగ్గుతుందో అర్థం చేసుకోవాలి సో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది అంటే దానికి కారణం మీ ఫుడ్డే తగ్గుతుంది అంటే కూడా కారణం ఫుడ్డే సో ఇలాంటి ఫుడ్స్ మనం చూసుకున్నట్టు అయితే చాలామందికి తెలుసు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నప్పుడు నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఆపేసేయాలని సో ఈ నాన్ వెజిటేరియన్లో ఏముంటుంది ఎందుకు యూరిక్ యాసిడ్ పెరుగుతుందో ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్ యూరిక్ యాసిడ్ యాక్చువల్లీ పెరగడానికి ప్రధాన కారణం వచ్చేసి ప్యూరిన్ ప్యూరిన్స్ అనేవి ఒక కెమికల్ కంపౌండ్స్ అనమాట ఇది మనం తినే ఆహారాల నుంచి వస్తుంది సో ప్యూరిన్స్ మనకి ఎక్కువగా నాన్ వెజిటేరియన్ సోర్సెస్లోనే అవైలబుల్గా ఉంటుంది అంటే రెడ్ మీట్స్ కానివ్వచ్చు లేదంటే సీ ఫుడ్స్ అంటాం రెడ్ మీట్స్లో అన్ని బీఫ్ కానీ పోక్ కానీ లేకపోతే మీకు మటన్ ఇలాంటి దాంట్లో ఎక్కువగా ప్యూరిన్స్ ఉంటాయి సో ఈ వీటిని మనం చాలా తగ్గించి వాడాలి దాని తోడుగా సీ ఫుడ్స్ స్పెషలీ పీతలు రొయ్యలు చాలామంది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు సో దీనివల్ల ప్యూ ప్యూరిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి యూరిక్ యాసిడ్ ఎక్కువగా పెరుగుతుంది చాలామంది గేమ్ మీట్స్ అంటారు గేమ్ మీట్స్ అంటే కొన్ని బర్డ్స్ని హంట్ చేసి తీసుకోవడం కానీ ర్యాబిట్స్ తినడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి యూరిక్ యాసిడ్స్ స్థాయిలు చాలా ఎక్కువగా పెరిగిపోతాయి సో ఇవన్నీ తగ్గిచ్చేసేయాలి దీని తోడుగా మనకి ఫ్రక్టోజ్ అంటాం ఫ్రక్టోజ్ జనరలీ మనకి ఫ్రూట్స్లో కొన్ని ఫుడ్స్లో అవైలబుల్గా ఉంటుంది ఇవి ఫ్రూట్స్ ఇలాంటివి తినడం సేఫే కాకపోతే కొన్ని అడ్వాన్స్ కండిషన్స్లో ఎగ్జాంపుల్ మనకి హనీ తీసుకున్నట్టయితే హనీలో కూడా ప్యూరిన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ హై కార్న్ సిరప్ అంటారనమాట చాలా మట్టికి మీకు బయట కూల్ డ్రింక్స్లో ఇలాంటి వాటిలో ఎక్కువగా ఈ ఫ్రక్టోస్ కార్న్ సిరప్స్ ఉండడం కానీ అండ్ ఆర్టిఫిషియల్ డ్రింక్స్లో కూడా దీన్ని యాడ్ చేస్తూ ఉంటారు సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే మీరు ఇలాంటి ఆహారాలకి దూరంగా ఉంటేనే మంచిది అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మీకు యూరిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది సో ఇవా ఇలాంటి కండిషన్స్ చాలామందికి తెలుసు ప్రోటీన్స్ అనేవి చాలా తగ్గించి వాడాలి నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ తగ్గించాలి బయట ఫుడ్స్ అన్ని తగ్గించేసేయాలి దానివల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతుంది అని తెలుసు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అందరూ ఆపేస్తారు అండ్ ఎక్కువగా వాళ్ళ డైట్లో ప్రోటీన్ కంటెంట్ తగ్గిపోతుంది కాబట్టి పప్పులని పప్పు దినుసులని ఎక్కువగా వాడుతూ ఉంటారన్నమాట సో చాలామందికి డౌట్ ఏమొస్తుందంటే నేను నాన్ వెజిటేరియన్ సోర్సెస్ని ఆపేశాను అయినా కానీ నా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎందుకు తగ్గట్లేదు సో చాలామంది చేసే పొరపాటు ఏంటంటే నాన్ వెజిటేరియన్ సోర్సెస్ తగ్గించేశారు కాబట్టి ఈ పప్పులని ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా ప్యూరిన్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి సో ఆ పప్పులు ఏంటి మనం ఎలాంటివి తీసుకోవాలి ఎలాంటివి అవాయిడ్ చేయాలో మనం చూద్దాం ఫస్ట్ వచ్చేసి బ్లాక్ ఐడ్ బ్లాక్ కౌపీ అంటారు బ్లాక్ ఎయిట్ పీజ్ అని అంటాం కౌపీ ఇది జనరలీ బొబ్బర్లు అని కూడా అంటారు బాయిల్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు ఇది న్యూట్రిషియస్ ఏ చాలా మంచిది కానీ యూరిక్ యాసిడ్ ఉన్నవాళ్ళు ఇది అవాయిడ్ చేస్తే మంచిది ఎందుకంటే ప్యూరిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా యూస్ చేసే కందిపప్పు ప్రతి ఇంట్లో కందిపప్పు యూస్ చేయకుండా ఉండరు ప్రతి ఒక్కరూ పప్పు రూపంలో ఇది చేసుకొని తింటూ ఉంటారు సాంబార్ రూపంలో కానీ పాలకూర పప్పు ఇలాంటిలో వాటిలో కంపల్సరీ కందిపప్పు వాడుతూ ఉంటారు కానీ కందిపప్పులో కూడా మనకి ప్యూరిన్స్ ఎక్కువగా ఉంటాయి సో తగ్గించి వాడడం లేదా అవాయిడ్ చేయడమే చాలా మంచిది అండ్ ఇంకొకటి ఎర్రపప్పు ఎర్రపప్పు కనుక చూసుకున్నట్టు అయితే చాలా మంది కొంచెం టమాటా వేసుకొని టమాటో ఎర్రపప్పు చేసుకొని తింటూ ఉంటారు ఇది కూడా అంత మంచిది కాదు దీనివల్ల కూడా ప్యూరిన్స్ ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి దానివల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా ఎక్కువగా పెరుగుతాయి అండ్ మినపప్పు మనం ఇడ్లీలో దోశలో ఎక్కువగా మినపప్పు వాడుతూ ఉంటాం ఈ పప్పులు ఏవి తీసుకున్నా కానీ కూడా లిమిటెడ్ క్వాంటిటీలో వాడడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ చాలామంది ఏం చేస్తారు ప్రోటీన్ తగ్గిపోతుంది కాబట్టి పప్పులను ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటారు వాళ్ళ ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వడానికి సో అందుకనే ఇలాంటి పప్పులు ఆపేసేయాలి దీని తోడుగా పల్లీలు గ్రీన్ పీజ్ అంటారు గ్రీన్ పీస్ని కూడా టోటలీ ఆపేస్తేనే మంచిది సో ఇవన్నీ తినకూడదు ఎలాంటివి తినాలి అని మనం చూసుకున్నట్టు అయితే బీన్స్ మంచిది అండ్ పెసర్లు కూడా మంచివే సో ఇవి రెండు యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరగకుండా ఉంటుంది బాడీకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది సో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ పప్పులన్నీ అవాయిడ్ చేస్తూ వాళ్ళు తీసుకునే డైట్ లో ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి పీచు పదార్థం ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి విటమిన్ సి మనకి ఆరెంజెస్ లో కానీ మళ్ళీ కివీలో కానీ అండ్ నిమ్మకాయలో కానీ ఎక్కువగా ఉంటుంది సో ఈ విటమిన్ సి కంటెంట్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తూ ఫైబర్ ఎక్కువగా తీసుకుంటూ వాటర్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు బాడీలో నుంచి అది కరెక్ట్గా ఎక్స్క్రీట్ అవ్వాలి అంటే మీరు వాటర్ కంటెంట్ని కరెక్ట్గా తీసుకోవాలి సో వాటర్ని ఇంక్రీజ్ చేస్తూ కుదిరితే ఒమేగా త్రీ సప్లిమెంట్స్ని కూడా తీసుకోవడం వల్ల మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి సో ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం thank you